अंदर इपड़ अंदर वैसा చదువుతున్నాను देखे देने
స్పెషల్ ఆఫీసర్స్ ఒకసారి మనం మీరు ఇన్ఫార్మ్ చేసినటువంటి స్టూడెంట్స్ జాయిన్ అయ్యారా ఒకసారి చూడండి. ఓకే మేడం. ఓకే మేడం సిరిసిల్ల. ఒకసారి మీ వాళ్ళని చెక్ చేసుకోండి మీరు. ఎవరైతే మనకి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో పార్టిసిపేట్ చేసేటువంటి స్టూడెంట్స్ ఉన్నారా? సిరిసిల్ల ఓకే, చందుర్తి ఓకే, ఇంకా తంగలపల్లి అందరు ఒకసారి చూసుకోరా. మీరు ఓకే అంటే స్టార్ట్ చేసేద్దాం. స్పెషల్ ఆఫీసర్స్ అందరు జాయిన్ అయ్యారా? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కేజీబీవి తంగలపల్లి మేడం జాయిన్ అయ్యారు స్టూడెంట్స్ అందరు. మీరు? మేడం నేను పీజీసీఆర్టీ సివిక్స్ మేడం. ఓకే. ఈ ఫస్ట్ వచ్చింది. గుడ్ మార్నింగ్ మేడం. నేను సార్కి చెప్తాను, డిఓ గారికి జాయిన్ అవుతారు. ఓకే మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. కేజీబీ తంగలపల్లి సివిక్స్ మేడం ఎంగేజ్ చేస్తున్నారు మేడం స్టూడెంట్స్ ని. ఓకే తంగలపల్లి ఓకే, సిరిసిల్ల ఓకే, చందుర్తి మేడం జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యారు. వీర్నపల్లి ఓకే, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ ఉన్నారా ఇద్దరు? మేడం గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే అర్బన్ రూరల్. శకుంతల మేడం గంభీరపేట మేడం జాయిన్ అయ్యారా? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం జాయిన్ అయ్యారు. వసంత మేడం జాయిన్ అయ్యారా? రుద్రంగి వనిత మేడం, ఇల్లంతకుంట శిరీష మేడం మేడం జాయిన్ అయ్యారు. మేడం వనిత మేడం పోయినపల్లి పద్మ మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్, సోషల్ మేడం. మేడం మీ పద్మ మేడం జాయిన్ అయ్యారా? మేడం తెలియదు, అమ్మాయి మాత్రం జాయిన్ అయింది. ఓకే ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. ఇంకెవరు ఉన్నారు? స్పెషల్ ఆఫీసర్స్ అయితే అందరు వచ్చినట్టే అనుకుంటున్నాను నేను. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, కేజీబీవీ ఎల్ఆర్ఎఫ్ జాయిన్. ఓకే మేడం. శకుంతల మేడం ఉన్నారా? ఎల్ఆర్ఎడ్డిపేట మేడం జాయిన్ అయ్యారు. ప్లీజ్ ఎవరైనా శకుంతల మేడం కి ఫోన్ చేయరా. మరిపల్లికి ఫోన్ చేయరా. ఎవరైనా చేస్తున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఒక మరిపల్లి మేడం లేరు. చేస్తున్నా మేడం. ముస్తాబాద్ మేడం జాయిన్ అయ్యారా? హైమావతి. ఓకే ఓకే ఒక్క శకుంతల మేడం, వసంత మేడం లేనట్టున్నారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. క్లాసెస్ నడుస్తున్నాయి కదా. ఏ లేదు మేడం, అందరు అవడమే కదా. అందరు ఉండడమే మేడం, వాళ్ళు జస్ట్ టెంపరీ అంతే, అంతేగాని మిగతాదంతా సేమే కదా మేడం. ఓకే లేదు మేడం, మనం నిర్ణయం తీసుకోలేము కదా మేడం. ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పాలి కదా, మనకు చెప్పలేదు కదా. అవునా, లేదు మేడం మనకు అట్లాంటిది ఏమీ రాలేదు, సో రమ్మనడమే. ఓకే మేడం.
ఓకే ఒక నిమిషం వెయిట్ చేయండి, నేను సార్కి చెప్పేసి వస్తాను. అందరు వచ్చినట్టే కదా, సార్ని జాయిన్ కమ్మని చెప్తాను నేను. అందరికీ నమస్కారం అండి. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా డిఓ గారికి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్స్కి, పీజీసీఆర్టీస్కి, సిఆర్టీస్కి, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకి అందరికీ నమస్కారం. ముందుగా నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. ఇక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత మనం ఓటర్స్ డే ప్రతిజ్ఞ చేద్దాం. 1950వ సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత 2011లో జనవరి 25 నుంచి నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 2011 నుంచి ఎందుకు చేసుకుంటున్నారు, దాని ముందుకు ఎందుకు సెలబ్రేట్ చేయలేదు అని అంటే, ఓటర్లకి ముఖ్యంగా యువతకి కావచ్చు విద్యార్థులకి కావచ్చు ఓటు అంటే ఒక నిర్లక్ష్యం అనేటువంటిది పెరిగిపోతున్నది ఈ మధ్య కాలంలో. దాని యొక్క విలువ అనేటువంటిది తెలియడం లేదు. ప్రజాస్వామ్య విలువలు అనేటువంటివి ఒక ఓటు పైన ఆధారపడి ఉంటుంది. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ఆ ఓటుకున్న విలువ ఏంటనేటువంటిది నేటి యువతకు విద్యార్థులకు తెలియజేయాలనే ఆలోచనతోని 2011వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ జనవరి 25 రోజు నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మనకి 11వ నేషనల్ ఓటర్స్ డే. సో ఈ రోజున ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, ముఖ్యంగా ఓటు విలువ తెలియజెప్పడానికి, అలాగే ప్రజాస్వామ్యం యొక్క విలువలను రక్షించడానికి. ఓటు అనేటువంటిది మన చేతిలో ఉన్న ఆయుధం అని, యువతకు విద్యార్థులకు దీని యొక్క విలువను తెలియజేయడం కోసం చాలా రకరకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దేశమంతా కూడా ఈరోజు. ఇక ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, 18 సంవత్సరాలు నిండినటువంటి యువతను ఓటర్ల జాబితాలో చేర్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. జనవరి 1 నుంచి స్టార్ట్ చేసి జనవరి 25 వరకు 18 ఇయర్స్ నిండినటువంటి యువతని ఓటు హక్కు, ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలా నమోదు చేసుకున్నటువంటి అర్హులైనటువంటి అభ్యర్థులని 25 రోజు, జనవరి 1 నుంచి నమోదు చేసుకున్నటువంటి వాళ్ళని 25 రోజు ఓటర్ల జాబితాలో చేర్చడం జరుగుతుంది. అలాగే 25 రోజు వాళ్ళకు ఓటర్ ఐడి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు జరిగేటువంటి ప్రాసెస్ అన్నమాట. అది ఈ 25 రోజు వాళ్ళకు ఐడీస్ ఇవ్వడం జరుగుతుంది, ఓటర్ల జాబితాలో చేరిస్తే ఒక ఓటర్గా తనకి గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత కూడా ఈరోజు దేశమంతా కూడా అన్ని చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేసి దీని యొక్క ప్రత్యేకతను తెలియజెప్పడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఫ్యూచర్ జనరేషన్స్ అయినటువంటి విద్యార్థులకు కూడా దీనిపైన అవగాహన కల్పించడం కోసం విద్యార్థులే నెక్స్ట్ యువతగా రావడం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా ఓటు విలువ తెలియజెప్పడం కోసం మనం ఈ కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ముందుగా ఈ కార్యక్రమంలో ముందుగా మనం
ఓటర్స్ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ప్రతిజ్ఞ చేసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం అనేటువంటిది మనం కంటిన్యూ చేద్దాం. మనకు సిరిసిల్ల నుంచి, సిరిసిల్ల కేజీబీవి నుంచి అభినేత్రిగా మనకి ఇప్పుడు ఓటర్స్ ప్రతిజ్ఞ చెప్పడం జరుగుతుంది. అమ్మాయి అభినేత్రిగా రెడీ ఉన్నావు అమ్మా నువ్వు? హా టీచర్. రెడీ ఉన్నావా? ఓకే, మనం స్కూల్లో అయితే ఫ్రెంచ్ చేద్దాము, ఆ పొజిషన్ లో మనం ఉందాము. అభినేత్రిగా చెప్తూ ఉంటుంది, మనం ఒక 1 మినిట్ లో ఫస్ట్ మనం ఓటర్స్ ప్రెడ్జ్ చేద్దాం. చేసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ అందరూ కూడా టేక్ పొజిషన్స్. చెప్పమ్మా. రెడీ ఉన్నావమ్మా? టీచర్. చెప్పమ్మా. అమ్మాయి చెప్తూ ఉంటుంది, మనం అందరం ఒకసారి ఆమెను ఫాలో అవుదాం. వి వి ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా హావింగ్ అబైండింగ్ ఫేత్, హావింగ్ అబైండింగ్ ఫేత్ ఇన్ డెమోక్రసీ, hereby pledge to uphold democratic traditions of our country and the dignity at free and fair peaceful elections I to vote in every elections fearlessly and without being influenced by considerations of religion Race, caste, community, language, or any investment, or any investment. Thank you. థ్యాంక్ యూ అభినేత్రిక. ముందుగా ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. నేషనల్ ఓటర్స్ డేని పురస్కరించుకొని ఈరోజు పద్మజ కోఆర్డినేటర్ గారు, స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళతో, తర్వాత పిల్లలతో ఈరోజు ఈ వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్నటువంటి విలువను తెలియజెప్తూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్ల జాబితాలో చేరి సరి అయినటువంటి వ్యక్తిని మనం గ్రామము,
మండలము జిల్లా స్థాయిలో జరిగేటువంటి వివిధ ఎలక్షన్లలో మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామ పాలన, మండల స్థాయి పాలన, జిల్లా స్థాయి పాలనలో తర్వాత రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి, దేశానికి సంబంధించి ప్రధానమంత్రికి సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీల ఎలక్షన్స్లో కూడా మనం మన యొక్క ఓటు అనేది మనం ఎన్నుకునే నాయకుడిని మనం సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఓటును మనం దుర్వినియోగం చేసుకోకుండా రైట్ పర్సన్ని మనం ఎన్నుకోవడానికి ఈ ఓటు అనేది ఒక మంచి ఆయుధంగా పనిచేస్తుంది. దాని సంబంధించి తెలియజెప్పాలనే ఉద్దేశంతో అందరినీ ఓటర్లుగా 100% ఎన్రోల్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఓటర్లుగా ఎంపికైన వారికి ఈ యొక్క కార్డ్స్ కూడా, ఎన్రోల్ అయిన వారికి కార్డ్స్ కూడా ప్రదానం, ఓటర్ కార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. మరి అందరు కూడా ఈ 18 ఇయర్స్ నిండిన వాళ్ళు, మరి మన స్కూల్ స్థాయిలో అయితే 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఉండరు, కానీ మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ఓటుకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను మీరు తెలుపవలసినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్నంత విలువ దేనికి లేదు. కాబట్టి సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు మనకు బాగా తోడ్పడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల్లో 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్ల వారందరూ కూడా ఈ ఓటు హక్కును కలిగి ఉండేటట్లు మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎలక్షన్ల వచ్చినప్పుడు వివిధ రకాల ఎలక్షన్స్ వస్తుంటాయి మనకు, ఆ వివిధ రకాల ఎలక్షన్స్ లోపల మనం దేనికి లొంగకుండా మనం సరైన నాయకుడిని ఎన్నుకుంటే మనం అభివృద్ధి మన గ్రామంలో, మన మండలంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో చూడగలుగుతాం. కాబట్టి మరి ఓటు ప్రాధాన్యతను మనం గుర్తెరగడం కోసమే ఈ నేషనల్ ఓటర్స్ డే మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కోఆర్డినేటర్ పద్మజను, అట్లాగే పార్టిసిపేట్ అవుతున్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ని, దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి పిల్లలందరినీ కూడా అభినందిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా పద్మజ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విలువైన సమాచారాన్ని విద్యార్థులకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకి ఓటు హక్కు యొక్క విలువని తెలియజేయడానికి ఒక పాట రూపంలో, ఒక చక్కటి పాట రూపంలో ఓటు హక్కు యొక్క విలువని మనకు అందరికీ తెలియజేయడానికి చందుర్తి కేజీబీవీ నుంచి బి వెన్నెల రెడీగా ఉంది. సో పిలిచేద్దాం వెన్నెలని. ప్లీజ్ వెన్నెల, రెడీగా ఉన్నావా? వెన్నెల ఉన్నావమ్మా? కల్పన మేడం, మేడం ఆమెది కొంచెం వాయిస్ ది అది ఆడియో సెట్ చేసుకోవడం వస్తలేదు మేడం మైక్ ది, ఒక్క 2 మినిట్స్ మేడం. ఓకే, ఈలోపు మనకు ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత, నేషనల్ ఓటర్స్ డేకి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఓటు ఎంత విలువైంది అని తెలియజెప్పడం కోసం తంగళ్ళపల్లి కేజీబీవీ నుంచి ఇంటర్ చదువుతున్నటువంటి మౌనిక తను ఓటు హక్కు యొక్క విలువను తెలియజేయడానికి మన ముందుకొస్తుంది. మౌనిక ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీచ్ అబౌట్ ది నేషనల్ ఓటర్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఓటర్స్ డే టు ఆల్. నేషనల్ ఓటర్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఆన్ January 25 ఎవ్రీ ఇయర్ సిన్స్ 2011 టు మార్క్ ది ఫౌండేషన్ డే ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ దిస్ డే ఇన్ ద ఇయర్ 1950 ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ మోర్ voting voters to take part in the political process. Government of India has decided to celebrate January 25 every year as National Voters Day. It has been started from 25 January 2011 to mark the Commission's Foundation Day. A meeting of the Union Cabinet, chaired by the Prime Minister of Manmohan Singh, approved a law ministry proposal to this effect. Information and Broadcasting Minister Ambika Soni told reporters, in this regard, daily rallies in the government campus were going on, who have attained the age of 18 years were showing less interest in getting enrolled in the electoral rolls. So, theme of the National Voters Day, this day is solely meant to encourage the population of India to vote and thereby maximize the enrollment of voters. Hence, this day is of extreme importance as voting serves as the central pillar of any functioning of democracy. Thank you, madam.
థ్యాంక్ యూ మౌనిక. చాలా చక్కగా నేషనల్ ఓటర్స్ డే గురించి ఎక్స్ప్లెయిన్ చేసావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వెన్నెల రెడీ ఉందా? లేదు అని అంటే ఇల్లంతకుంట కేజీబీబీ నుంచి అస్మిత ఒక చక్కటి కవిత ప్రిపేర్ అయింది. సో అస్మిత కవిత విందాం మనం ఫస్ట్. అస్మిత మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ప్లీజ్ క్యారీ ఆన్. మేడం మై నేమ్ ఇస్ అస్మిత. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ ఇన్ కేజీబీబీ ఇల్లంతకుంట. ఓటు విలువ తెలుసుకోపోయిన ఒక చిన్న కవిత. ఓటంటే ఒట్టి మాట కాదోయ్, ఓటంటే ప్రజాస్వామ్య ప్రాణమోయ్, ఓటంటే పచ్చ నోటు కాదోయ్, ఓటంటే పంచవర్ష పరిపాలనోయ్, ఓటంటే ఇంకు చిక్కు కాదోయ్, ఓటంటే వ్యవస్థనే మార్చుకునే వెలుగు చిక్కోయ్, ఓటంటే చిత్తు కాగితం కాదోయ్, ఓటంటే చైతన్య గీతమోయ్, ఓటంటే కీర్తి కిరీటం కాదోయ్, ఓటంటే స్ఫూర్తి పోరాటమోయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, చక్కగా చెప్పావు. నెక్స్ట్ వెన్నెల రెడీ ఉందా మేడం? మనకి బోయిన్పల్లి కేజీబీవీ నుంచి కే బాలలక్ష్మి. బాలలక్ష్మి రెడీగా ఉన్నావు అమ్మా? మేడం ఉన్నా మేడం. ఓకే అమ్మా, నేషనల్ ఓటర్స్ డే గురించి చెప్పడానికి మనకు రెడీగా ఉంది బాలలక్ష్మి. ప్లీజ్ క్యారీ ఆన్ తల్లి. మై నేమ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ కే బాలలక్ష్మి. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. రాష్ట్రీయ మతదాత దివస్ 25 కే దిన్ హర్ సాల్ మనాయా జాతా హై. రాష్ట్రీయ మతదాత జీవన్ కా ఉద్దేశ్ మతదాన్ మే అధికతమ్ భాగీదార్ సునిశ్చిత్ కరేనా కర్నే కే సాత్ సాత్ మద్ కథాఓం కో ఏక్ అచ్చి సాఫ్ మనాయా చనికా ప్రతినిధి చూనే హేతు మతదాతా కే లియే జాగరూక్ కర్తా హై. భారత్ మే జీతనే భీ చునావ్ హోతే హై. ఇన్కో సంపన్న కర్తే కి జమ్మేదారి భారత్ నిర్వచిత్ ఆయోగ్ కి హోతీ హై. భారత్ నిర్వచన్ ఆయోగ్ కా గఠన్ భారతీ సంవిధాన్ కే హోనే సే ఏక్ దిన్ పహలే 25 జనవరి 1950 కో భారత్ ఏక్ గణతంత్ర కే దిన్ బననే వాలా హై. ఔర్ భారత్ మే లోక్తంత్ర ప్రక్రియాఓం సే చునావ్ కర్నే కే లియే నిర్వచన్ ఆయోగ్ కా గఠన్ జరూరీ తా అస్లియే 25 జనవరి 1950 కో భారత్ నిర్వచిత్ ఆయోగ్ గఠన్ హువా తా క్యోంకి 26 జనవరి 1950 కో భారత్ ఏక్ గణతంత్ర దేశ్ బననే వాలా హై. ధన్యవాద్ బాలలక్ష్మి, చాలా చక్కగా నేషనల్ లాంగ్వేజ్ లో చెప్పావు. ప్లీజ్ నీ వీడియో ఆన్ చేసుకో తల్లి, ఒకసారి వీడియో ఆన్ చేసుకో అమ్మా. ఓకే, థ్యాంక్ యూ బాలలక్ష్మి. థ్యాంక్ యూ మేడం. కల్పన మేడం. మేడం అమ్మాయి జాయిన్ అయిందా? వెన్నెల జాయిన్ అయినావా? నీ మైక్ సింబల్ మీద టచ్ చేయి ఒకసారి. ఫస్ట్ జాయిన్ అయినావు బి వెన్నెల అని కనిపిస్తుంది. ఎస్ ఎస్ కనిపిస్తుంది వెన్నెల. మేడం ఒక్క మళ్ళీ ఒక్కసారి ఈలోపు మనకి శకుంతల మేడం జాయిన్ అయ్యారా? మేడం జాయిన్ అయ్యింది. ఓకే, మీ పిల్లలు డ్రాయింగ్స్ వేశారన్నారు కదా, ఒకసారి డ్రాయింగ్స్ చూపిస్తారా? ఆ మేడం. ఆ ఓకే మేడం. వర్ష శ్రీహర్ష జాయిన్ అయింది మేడం తను. వర్ష శ్రీహర్ష శ్రీహర్ష ఈ రోజు ప్రత్యేకతను తెలియజేస్తూ మీరు వేసినటువంటి డ్రాయింగ్స్ చూపించండి అమ్మా ఒకసారి.
ఇప్పుడు నేను ఉన్నా కదా పోయి గిట్లా పెడితే తీరి చూపిస్తున్నారా మేడం ఒక్క నిమిషం మేడం అమ్మాయి పిల్లలందరూ వీడియో ఆన్ చేసుకోండి అమ్మా ఒక్క నిమిషం జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి శ్రీహర్ష వీడియో ఆన్ ఉంది మేడం అమ్మాయిది చూపిస్తున్నారు ఒక్క నిమిషం మీరు ఆడియో మ్యూట్ చేసుకోండి వీడియో ఆన్ చేసుకోండి అమ్మా మేడం ఒక్క నిమిషం నేను కాల్ చేస్తాను అమ్మాయి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అయితే నేను ఒక అమ్మాయి నేమ్ ఇచ్చిన కదా మేడం ప్రణతి సాంగ్ కి ఇంకొక అమ్మాయి కాల్ చేసి నేను కూడా వాడుతాను మేడం గాయత్రి అని అయితే మా దాని నుంచి ఇద్దరు ఉన్నారు వీలైతే కొంచెం ఇద్దరికి అవకాశం ఇవ్వండి మేడం నేను వినలేదు ఆ అమ్మాయిది సడన్ గా ఇందాకే కాల్ చేసి మేడం నేను కూడా పాడతాను అంటుంది సెకండ్ అమ్మాయి ఓకే పర్వాలేదు శ్రీహర్ష ఏమైందమ్మా ఇందాక వీడియో ఆన్ చేసుకున్నావు ఓకే ప్రణతి ప్రణతి ఉన్నావమ్మా మేడం ఉన్నా మేడం ప్రణతి సాంగ్ పాడుతా ఉన్నావు కదా పాడతావా మేడం పాడతా ప్రజాసౌమ్య దేశం మన భారతావని పౌరునిగా ఓటు హక్కు మనదేనని ప్రజాసౌమ్య దేశం మన భారతావని పౌరునిగా ఓటు హక్కు మనదేనని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఓటేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఓటేస్తామని ప్రజాసౌమ్య దేశం మన భారతావని పౌరునిగా ఓటు హక్కు మనదేనని కులం మతం జాతి వర్గ భేదమంటూ చూపమని బలవంతపు బలోపేత మాటలకు లొంగమని కులం మతం జాతి వర్గ భేదమంటూ చూపమని బలవంతపు బలోపేత మాటలకు లొంగమని భయమన్నది వదులుకొని స్వేచ్ఛగా ఓటేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఓటేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఓటేస్తామని మన దేశ సాంప్రదాయ గౌరవాలు తెలుసుకొని మన ఓటే రాజ్యాంగ శాసనాలు చేయనని మన దేశ సాంప్రదాయ గౌరవాలు తెలుసుకొని మన ఓటే రాజ్యాంగ శాసనాలు చేయునని మన ఓటే ఆయుధమని మన మరువకు ఓటరుడా ప్రతిజ్ఞ చేస్తున్నాం ఓటేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఓటేస్తామని థ్యాంక్ యూ ప్రణతి చాలా చక్కగా నువ్వు చెప్పాలనుకుంటున్నటువంటి విషయాన్ని పాట రూపంలో చెప్పావు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మ్యామ్ శ్రీహర్ష మేడం అమ్మాయికి నెట్ ప్రాబ్లం ఉందంట చేస్తా అన్నది మేడం ఓకే వెన్నెల ఓకే ఈలోపు మనం బోయినపల్లి కేజీబీవీ నుండి మల్లిక మేడం సోషల్ సిఆర్టీ గారు సోషల్ సిఆర్టీ గారు మేడం మనకు నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించినటువంటి దీని యొక్క ప్రత్యేకత గురించి తెలియజేయడానికి రెడీగా ఉన్నారు ప్లీజ్ మల్లిక మేడం ఓకే మేడం మీ వీడియో ఆన్ చేసుకోండి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్వ మేడమ్స్ అండ్ పీజీసీఆర్టీస్ సిఆర్టీస్ అందరికి నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు అయితే ఈ ఓటర్స్ డే ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం
మన భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. ప్రజలే ప్రత్యక్షంగా ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. అందుకే మన దేశంలో ఓటుకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉండడము జరిగింది. అయితే మనము 5 సంవత్సరాలకు ఒకసారి నచ్చిన ప్రతినిధిని ఎన్నుకుంటాము, నచ్చకపోతే మనము ఓటు హక్కుతో దింపేసే అధికారం కూడా ప్రజలకు ఉంది. ఇది ఒకే ఒక ఆయుధంతో సాధ్యమవుతుంది, అదే ఓటు హక్కు అనే ఆయుధం. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మనకు రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఈ ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రతి సంవత్సరము ప్రచార కార్యక్రమాలనేటి మొదలుపెట్టడము జరిగింది. అయితే భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజు 1950 జనవరి 25. ఇదిని మనము ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే 2011 నుంచి ప్రతి సంవత్సరం ఒక్కో నినాదంతో ఈ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. మనము ఈ 2022ను ఉద్దేశించి ఒక నినాదం ఉంది. ఆ నినాదం ఏంటంటే, మా ఓటర్లను శక్తివంతం చేయడం, అప్రమత్తంగా సురక్షితంగా సమాచారం ఇవ్వడం అనే నినాదంతో ఎన్నికల కమిషన్ నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఈ 25 జనవరిన భారతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. మరి ఎందుకు కోసం ఈ ప్రచారం అనేది నిర్వహించడం జరుగుతుందంటే, ఎన్నికల పైన అది ఓటు పైన అశ్రద్ధ ఉంది, అందుకే విద్యార్థులతోనే ఇది సాధ్యమవుతుంది. పాఠశాలల్లో కళాశాలల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలి, అంటే ఓటు హక్కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అంటే ఇక్కడ మనం ఏంటిదంటే ఎస్ఏలు పిల్లలకు ఎస్ఏలు స్పీచ్లు డ్రాయింగ్ కాంపిటీషన్స్ వంటివి నిర్వహించినట్టయితే, ఊరూర ప్రచారం నిర్వహించినట్టయితే దీని గురించి విద్యార్థులకు ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు అవగాహన కలుగుతుందనే ఒక ఉద్దేశం కొద్దీ ఈ భారతీయ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడము జరుగుతుంది. మేడం ఇంతే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మల్లిక మేడం. చాలా చక్కగా నేషనల్ ఓటర్స్ డే యొక్క ప్రత్యేకత ఎక్కడ ఎలా జరుపుకుంటాం, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం ఇది అనేటువంటిది చాలా చక్కగా విద్యార్థులకు వివరించారు. థ్యాంక్ యూ. డ్రాయింగ్ రెడీగా ఉన్నారా? పునీత ఉంది డ్రాయింగ్ నాకు, శకుంతల మేడం డ్రాయింగ్స్ ఇచ్చారు, అలాగే నెక్స్ట్ ఎల్ఆర్రెడ్డిపేట నుంచి డ్రాయింగ్స్ ఉన్నాయి. సో ఎవరు ఫస్ట్ నాకు చూపిస్తారు? నాకు కాదు అందరికి. మేడం నేను చూసి వేసిన వాళ్ళు చూపించమ్మా, నువ్వు ఎక్కడ, నీ పేరు చెప్పు. మేడం కేజీబీవి విర్ణపల్లి. ఓకే అమ్మా చూపించు నువ్వు వేసిన డ్రాయింగ్. మేడం నైస్, చాలా బాగా వేసావు, బాగుందమ్మా. థ్యాంక్ యూ మేడం. ఏ క్లాస్ అవుతున్నావు నువ్వు? మేడం 10th క్లాస్. చాలా చక్కగా వేసావు, బాగుంది క్రియేటివిటీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు? పునీత, పునీత నీ డ్రాయింగ్ చూపిస్తావా? ఎల్ఆర్రెడ్డిపేట నుండి అజంతా మేడం. మేడం వైష్ణవి మేడం చూపిస్తుంది. వైష్ణవి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మై నేమ్ ఇస్ వైష్ణవి, ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. ఐఎమ్ కేమ్ ఫ్రమ్ ఎల్ఆర్రెడ్డిపేట్. నౌ ఐ షోయింగ్ మై ఓకే, బాగుంది. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఐఎమ్ పునీత, ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్, వేములవాడ కేజీబీ అర్బన్. బాగుందమ్మా. థ్యాంక్ యూ మేడం. ఓకే కదలించకుండా పట్టుకో అలాగే. ఓకే చాలా బాగుంది, నైస్. థ్యాంక్ యూ అమ్మా. ఎల్ఆర్రెడ్డిపేట నుండి అమ్మాయి పూర్తిగా చూపించినట్టున్నారు. ఓకే ఓకే మీరు కానీ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, దిస్ ఇస్ కీత్రోలిక ఫ్రమ్ 10th క్లాస్.
స్టడింగ్ ఇన్ కేజీబీవీ వెమ్లవాడ అర్బన్. ఓకే కొంచెం పైకి పెట్టుకో తల్లి. ఓకే బాగుంది. థ్యాంక్ యూ. ఓకే ఎల్లారెడ్డిపేట నుండి అమ్మాయిది ఇంకా ఇక్కడ మీద అయిపోయిందా అమ్మా ఇంకోరన్నా ఉన్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అమ్మా చెప్పు. దిస్ ఇస్ ఎంట్రీజ ఫ్రమ్ 9th క్లాస్ కేజీబీ వెమ్లోడ్ అర్బన్. మేం డ్రాయింగ్ చూపించు మేడం. క్లియర్ ఓకే అలాగే ఉండండి. బాగుందమ్మా. థ్యాంక్ యూ మేడం. బాగుంది నైస్ క్రియేటివిటీ. ఎల్లారే చెప్పమ్మా. This is Freka from KGB Vemlavada. Okay. 9th class. I show the drawing. Please, you can. Nice. Thank you, ma'am. ఓకే బాగుందమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ మేడం. శ్రీజ మేడం. ఐఎమ్ ఫ్రమ్ కేజీబీ వినపల్లి మేడం. ఓకే మేడం షోయింగ్ మై డ్రాయింగ్. నైస్ నీట్గా ఉంది చక్కగా. బాగుందమ్మా. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఎల్లారెడ్డిపేట నుంచి ఒక అమ్మాయి ఆమె కంప్లీట్ గా చూపించినట్టుంది. ఎల్లారెడ్డిపేట చూపించావా నువ్వు? అఖిల చెప్పమ్మా. నేను పేరు పిలుస్తాను. నేను పిలిచిన వాళ్ళే ఎందుకంటే అందరు ఒక చేస్తున్నారు అదొకరు చూపించకుండా అవుతుంది. సో మళ్ళీ డ్రాయింగ్స్ ఒకసారి చూద్దాం. బి వెన్నెల వెన్నెల సాంగ్ పాడిన తర్వాత ఒకసారి డ్రాయింగ్స్ చూద్దాం మనం. వెన్నెల మేడం రెడీగా ఉన్నావా? వెన్నెల మేడం మా అమ్మాయి ఫోన్ కొంచెం ఆడియో కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే శ్రీహర్ష రెడీగా ఉన్నావమ్మా? శ్రీహర్ష శ్రీహర్ష నీ డ్రాయింగ్ చూపించావా? హలో ఓకే మేడం. ఇంకెవరన్నా డ్రాయింగ్స్ చూపించాలనుకునే వాళ్ళు ఇప్పుడు చూపించండి. శ్రీహర్ష వీడియో వస్తలేదు నాకు. ఏం కనిపిస్తుంది? ప్లీజ్ వీడియో ఆన్ చేసుకోమ్మా. ఆడియో రెండు ఆన్ చేసుకోండి. స్వప్న శ్యామల మేడం. మేడం మేడం మీకు వాట్సాప్ లో కొన్ని డ్రాయింగ్ పిక్చర్స్ చేశారు మేడం మా పిల్లలు. అవి షేర్ చేస్తలేదు మేడం. మీరు షేర్ చేయరా? అందుబాటులో లేరు మేడం. ఓకే నో ప్రాబ్లం మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీహర్ష. వీడియో ఆన్ చేసుకోమను. ఓకే ఇందాక ఇప్పట్లాగానే చూపించమ్మా. స్వప్న శ్రీహర్ష ఒకటేనా అనేది? ఓకే నెక్స్ట్ స్వప్న ఉన్నది. ఓకే స్వప్న స్వప్న బాగున్నాయమ్మా. ఇవన్నీ నువ్వే వేసావా? అవును మేడం. బాగున్నాయి. కొంచెం నాకు వీడియో క్లారిటీ వస్తలేదు తల్లి. అంటే పిక్చర్ క్లియర్ గా వస్తలేదు.
ఇప్పుడు ఓకే స్వప్న అయిపోయినాయా మేడం ఓకే అమ్మ బాగున్నాయి థ్యాంక్ యూ స్వప్న అందరికి పిల్లలందరికి కూడా థ్యాంక్స్ ఇంకెవరైనా ఉన్నాయా డ్రాయింగ్స్ అంకిత మేడం గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ వీడియో ఆన్ చేసుకో హాయ్ మేడం నేను మాలంచానిగా మేడం ఏం చేయలేదు లాస్ట్ చూపిస్తాను ఓకే ఓకే నో ప్రాబ్లం లాస్ట్ మీ మేడం కి పంపిస్తే మీ మేడం గ్రూప్ లో పంపిస్తుంది ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ వచ్చేసి మనకు సంగలపల్లి నుండి సంగీత 10th క్లాస్ చదువుతున్న సంగీత నేషనల్ ఓటర్స్ డే గురించి కొన్ని విషయాలు చెప్పడానికి మనకు రెడీగా ఉంది ప్లీజ్ సంగీత సంగీత తంగలపల్లి కేజీబీవి కేజీబీవి తంగలపల్లి సంగీత గుడ్ ఆఫ్టర్నూన్ మేడం yes గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు సంగీత నేను కేజీబీవి తంగలపల్లిలో 10వ తరగతి చదువుతున్నాను మేడం ఓకే మనం ఇప్పుడు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ప్రతి సంవత్సరం మనం భారతదేశంలో జరుపుకునే జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం మనం ప్రతి సంవత్సరం జనవరి 25th డేట్ న జరుపుకుంటాము మనం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం కానీ దాన్ని జరుపుకోవడానికి కారణం ఏంటో ఆ దినం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనలో చాలా మందికి తెలియదు ఒక భారత పౌరునిగా ఒక పౌరురాలిగా ఈ విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిది ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రాముఖ్యత ఏంటంటే ఈ రోజు కొత్త ఓటర్లను ఎన్నికలలో ఓటు వేయడానికి కొత్త ఓటర్ల ఎన్నికల జాబితాలో చేరుస్తారు 2011 జనవరి 25న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షత జరిగిన భారత కేంద్ర మంత్రి మండలి సమావేశంలో 18 సంవత్సరాలు నిండిన యువత తమ ఓటర్ కార్డు పొంది తన అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుకూలంగా తెచ్చిన ఒక చట్టం అమలైంది 18 సంవత్సరాలు నిండిన చాలా మంది యువతలు ఎన్నికలలో పాల్గొనడానికి తక్కువ ఆసక్తి చూపిస్తున్నారని వారిలో చైతన్యం మరియు ఆసక్తి తీసుకురావడానికి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు ప్రపంచంలోని అయ్యో ఇన్లా ప్లీజ్ మ్యూట్ చేసుకోండి అమ్మా సంగీత హలో సంగీత సంగీత వాయిస్ రావట్లేదు అన్మ్యూట్ చేసుకోమ్మా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు ఓకే ప్లీజ్ క్యారీ ఆన్ సంగీత మాట్లాడు నువ్వు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది మనం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మనకు నచ్చిన పాలకుడిని మనమే ఎన్నుకుంటాం అందుకే మన దేశంలో ఓటర్కు ప్రత్యేక స్థానం ఉంది మనకున్న ఓటు హక్కుతో నచ్చిన వారిని అధికారంలోకి తేగలం నచ్చకపోతే అదే వ్యక్తిని అధికారంలో నుంచి దించగలం ఈ విధంగా ఓటు హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం వంటిది ఇంతటి విలువైన ఓటు హక్కును అందరూ ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఈ ఓటు హక్కును మంచి ప్రభుత్వం కోసం ఉపయోగించాలని నా మనవి ఓటు హక్కును వినియోగించుకుందాం ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యం కోసం మంచి పాత్ర పోషిద్దాం భారత మాతకు జై అందాం భారతీయులుగా జీవిద్దాం మన ఉనికిని తెలుపుదాం ఓటు హక్కును వినియోగిద్దాం ప్రజాసేవకులను ప్రోత్సహిద్దాం తప్పనిసరిగా ఓటేద్దాం ప్రలోభాలకు పాతరిద్దాం దేశ ప్రగతికి బాటలేద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సంగీత చాలా చక్కగా వివరించావు
నేషనల్ ఓటర్స్ డే సంబంధించిందంతా కూడా చక్కగా చెప్పావు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఎనీ డ్రాయింగ్స్ ప్లీజ్, ఎనీ సాంగ్స్ అండ్ డ్రాయింగ్స్. మేడం యా చెప్పమ్మా. మేడం డ్రాయింగ్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తాం. ఎక్కడి నుండి? మేడం ఎల్లారెడ్డిపేట. ఓకే చూపించు, వీడియో ఆన్ చేసుకో. మేడం ఆన్ చేసుకున్నా. మేడం వీడియో ఆన్ చేసుకో అమ్మా, ఇది కనిపించట్లేదు. చేసుకున్నా మేడం. వైష్ణవియా? హా మేడం. ఓకే యా నైస్. ఓకే అమ్మా బాగున్నాయి. ఓకే, వేమలవాడ అర్బన్ నుండి సాంగ్ అన్నారు స్వప్న మేడం. సాంగ్స్ మేడం. అరే గాయత్రి మేడం, సాంగ్ పాడరా. ఓకే మేడం. మై నేమ్ ఇస్ గాయత్రి, ఐఎమ్ స్టడింగ్ సెవెంత్ క్లాస్. ఓటో 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 నీ ఓటే గదరా ప్రగతి చోటు. ఓటో 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 నీ ఓటో కోసం నోటును అమ్మకు. ప్రశ్నించే ఆయుధం అవినీతికి అంకుశం. ప్రశ్నించే ఆయుధం అవినీతికి అంకుశం. చైతన్యం కలిగించే నీ చేతుల వజ్రాయుధం. ఓటు 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 నీ ఓటే కదరా ప్రగతికి చోటు. భారత రాజ్యాంగం భారతీయులకు రాసించిన హక్కు. ప్రజల కోసమే ప్రజలు ఫలించే ప్రజాస్వామ్యం హక్కు. 18 ఏండ్లకు అందించిన ఆస్తమిది. ప్రతి 5 ఏండ్లకు తీసుకునే నిర్ణయం ఇది. పదసిదా కావాలి ఓటు. చీర చారకు లొంగకు నువ్వు ఓటు వెయ్యరా. ఓటు 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 నీ ఓటే కదరా ప్రగతికి చోటు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా పాడావు. గాయత్రి కదా మేడం. యా శతాక్షి ఏం చెప్తున్నావు మేడం? ఎస్ కల్పన మేడం. మేడం మా అమ్మాయి వెన్నెల ఇంకో ఫోన్ నుంచి పాడుతుంది మేడం, మీకు వినిపిస్తా. ఆమె ఆడియో సెట్ చేసుకోస్తలేదు అమ్మాయి. ఓకే మాట్లాడుతుంది మేడం, వెన్నెల మాట్లాడరా. మేడం మై నేమ్ ఇస్ వెన్నెల, ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. మేడం ఓకే ఓకే వినిపిస్తుందమ్మా. మేడం సాంగ్ పాడుతున్నాం. ఓకే అమ్మా పాడు, వినపడుతుంది. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా, నీ ఓటే రాజ్యమేలే సీటయ్యిందిరా, దాన్ని అమ్ముకుంటే మన బ్రతుకులు ఆగమవునురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, ప్రగతి కాలంలో ఓటు రాజులకే ఉండెనంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలుగా బ్రతికిరంట. ఆ చీకటి యుగములోనే అంబేద్కరు వెలిసెనంట, ఆకలి అవమానాలను అధికమించి నిలిచెనంట, బానిస బ్రతుకెన్నాళ్ళని బ్రతుకంతా పోరాడి ఓటు హక్కు మనకిచ్చి స్వతంత్రులను చేసేరా. ఓటంటే తెల్ల కాగితం కాదురా,
ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా, ఓటంటే రాజ్యమేలే సీటయిందిరా, దాన్ని అమ్ముకుంటే మన బ్రతుకు ఆగమవునురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటరు కాదురా, త్రీ అయ్య చూడరా మీ ఓటు ఎమ్మెల్యే మంత్రి అయ్య చూడరా, మీ ఓటు ఎంపీ ప్రధానమంత్రి అయ్యరా, మీ ఓటే చట్టాలు శాసనాలు చేసెరా, మీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపెరా, గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒక్కటెరా, అబంగ్లలున్న రాణి ఓటుకు తేడలేదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా, నీ ఓటే రాజ్యమేలే సీట ఇందిరా, దాన్ని అమ్ముకుంటే మన బ్రతుకే ఆగమవునురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెన్నెల, చాలా చక్కగా ఓటు యొక్క విలువను పాట రూపంలో తెలియజేశావు. బాగుందమ్మా, థ్యాంక్ యూ. ఈ రోజు యొక్క ప్రత్యేకత, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు ఉన్నటువంటి విలువ గురించి మనకు తెలియజేయడానికి గంభీరావుపేట నుండి సివిక్స్ పీజీసీఆర్టీ జలజా గారు సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ జలజా మేడం, ఉన్నారా? ఉన్నాను మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. శీతులు, గౌరవనీయులు మన డిఓ సార్ రాధాకృష్ణన్ సార్ గారు, మన జిఎన్డిఏ కోఆర్డినేటర్ పద్మజ మేడం గారికి, అదేవిధంగా అన్ని కేజీబీల ఎస్ఓ మేడంలందరికీ నమస్సులతో, నా తోటి అధ్యాపక ఉపాధ్యాయ బృందానికి, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు. భారత స్వతంత్ర సముపార్జన అనేది ఒక సుదీర్ఘ రాజకీయ విప్లవం ద్వారా ఎంతో మంది మహనీయులు మహానుభావుల కృషి సేవ ఫలితంగా సిద్ధించిన ఫలం. ఈ ఫలం చిరకాలం ఇలాగే నిలిచి ఉండాలనే ఉద్దేశంతో మన భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రభుత్వ ఏర్పాటుకు ఒక స్వతంత్ర నిష్పక్షపాతమైన ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25వ తేదీన ఏర్పాటు చేశారు. మన భారత రాజ్యాంగంలో 15వ భాగంలో 324 నుండి 329 వరకు ఉన్నటువంటి 6 ఆర్టికల్స్ లో మన భారత ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం, అధికారాలు, విధులను గురించి మన రాజ్యాంగ నిర్మాతలు పొందుపరచడం జరిగింది. మన భారత రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న వయోజనులందరికీ, అంటే ఎటువంటి కులము, మతము, ప్రాంతము, వర్ణము, లింగము, భాష అనే తేడా లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం జరిగింది. ప్రజాస్వామ్య దేశాన్ని బలోపేతం చేయడం కోసం, ప్రజాస్వామ్య దేశం విజయవంతం కావడం కోసం ఓటు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ, ప్రజాప్రతినిధులు ఎన్నుకునే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వాములుగా, ముఖ్యంగా యువతకు ఈ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ, భారతదేశ భవిష్యత్తులో యువతను భాగస్వాములను చేస్తూ 2011 జనవరి 25వ తేదీన మన ఈ నేషనల్ ఓటర్స్ డేకు రూపకల్పన చేయడం జరిగింది. ఓటర్గా గర్వపడండి, ఓటు వేయడానికి సిద్ధమవ్వండి అనే నినాదంతో యువ ఓటర్ల సంఖ్యను పెంచేందుకు భారత ఎన్నికల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులందరి యొక్క పేర్లను నమోదు చేసుకొని వారికి 25వ తేదీన ఓటర్ ఎన్నికల గుర్తింపు కార్డును మన ఎన్నికల సంఘం అందించడం జరుగుతుంది.
ఎన్నికల సంఘం భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా కృషి చేస్తూ స్వతంత్రంగా వ్యవహరించడం జరుగుతుంది. భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశం అభివృద్ధి చెందడానికి దోహదపడేటువంటి కారణమైనటువంటి పాలన వ్యవస్థను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఓటరు క్రియాశీలక పాత్రను పోషించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి దిశ నిర్దేశం ఇచ్చేదే ఓటరు. అందుకే ఓటు హక్కును వజ్రాయుధంతో పోల్చడం జరుగుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ఓటరే రారాజు. అంత గొప్ప ఓటు హక్కును కల్పించారు మన భారత రాజ్యాంగ నిర్మాతలు. అంటే మన ప్రభుత్వాన్ని, మన ప్రజాస్వామ్య దేశాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఈ ఓటు హక్కును 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు, భవిష్యత్తులో మీరు కూడా, డియర్ స్టూడెంట్స్ మీరు కూడా మనకున్నటువంటి ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మన దేశ భవిష్యత్తుకు, మన దేశ అభివృద్ధికి దోహదపడంలో మనం ప్రముఖ పాత్రను పోషించాలి. ప్రజెంట్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు మన భారతదేశం యొక్క అభివృద్ధికి, మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాయి. అంటే మన ఓటర్లుగా నిజాయితీగా నిష్పక్షపాతంగా మనకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని, మనకు కావలసినటువంటి అధికారులను ఎన్నుకొని మన దేశాభివృద్ధికి తోడ్పడంలో మన పాత్రని క్రియాశీలకంగా ఉంటుంది. ఈ సందర్భంగా నేను, డియర్ స్టూడెంట్స్ మీకు విన్నవించుకునేది ఏంటంటే, మీరే భవిష్యత్తులో భారతదేశ ప్రభుత్వం అభివృద్ధి చెందాలన్నా, దేశ ఆర్థిక వ్యవస్థ ముందడుగులో ఉండాలన్నా మీరే భాగస్వాములుగా ఉండాలి. కాబట్టి ఎస్పెషల్లీ యూత్గా మీరు మీ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా దేశ భవిష్యత్తుకు, అభివృద్ధికి కృషి చేయగలరని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జల్జ మేడం. చాలా చక్కగా ఓటు యొక్క విలువను తెలియజేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఓటు ఎంత విలువైంది అనేటువంటి దాని విషయాన్ని చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. పిల్లలు, ఇప్పటి వరకు మనము కొన్ని డ్రాయింగ్స్ చూసాం, చక్కటి పాటలు విన్నాం, కవిత, కొంతమంది పిల్లలు మాట్లాడడం, టీచర్స్ మాట్లాడిన అన్ని విన్నాం కదా. సో మనం ఒకసారి వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదామా ఒకసారి? ఓకే, మీ రెడీ? నేను చెప్తాను ఒకటేసారి, 1 2 3 అని ఒకటేసారి అందరం క్లాప్స్ ఇద్దాం వాళ్ళకి, మన తరఫున అభినందనలు తెలియజేద్దాం. ఓకే, చెప్పాలా నేను కౌంట్? చెప్పండి. 2 3 నాకు వినపడట్లేదు. నెక్స్ట్ మనకి ఈ కోవిడ్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా చక్కగా మన స్కూల్లోనే చేసుకుందాం. సో ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ తోనే మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, జూమ్ లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ అందరం కూడా ఎవరి స్కూల్ వాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్ అందరూ. మేడం, మా అమ్మాయి ఉంది స్లోగన్స్. ఎస్ ఎస్, ఓకే మేడం, మర్చిపోయాను. ప్లీజ్ స్లోగన్స్, మర్చిపోయాను మేడం నేను. ఓకే అమ్మా, ప్లీజ్ క్యారీ ఆన్. నీ పేరు చెప్పి నువ్వు చెప్పమ్మా. ఎస్, అక్షయ. నానా మేడం. అక్షయ, గుడ్ ఆఫ్టర్నూన్ మేడమ్స్. మై నేమ్ ఈస్ ఎస్ అక్షయ. ఐఎమ్ ఫ్రమ్ కేజీబీవి సిసిల్ అర్బన్. టుడే ఐఎమ్ టెల్లింగ్ స్లోగన్స్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్. డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ ద రైట్ టు ఓట్, ఇట్ ఈస్ ద రైట్ టు లివ్ ఇన్ డిగ్నిటీ. Vote is for the nation's growth. Thank you. Thank you. Okay, chupinchandi. Sriga. Sriga. Sriga unna amma. గుడ్ ఈవినింగ్ మేడం. యా, గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను కేజీబీ తంగల్పల్లి సోషల్. ఓకే,
చెప్పండి. హలో మేడం. చెప్పండి చెప్పండి. మా అమ్మ సిక్స్త్ క్లాస్ అమ్మాయి డ్రాయింగ్ వేసింది మేడం, ఒకసారి చూపిస్తారట? చూపించండి చూపించండి. హన్సిక మేడం. అమ్మ చూపించమ్మా, వీడియో ఆన్ చేసుకో మేడం. ఓకే మేడం. నీ వీడియో ఆన్ చేసుకోమ్మా. ఓకే గుడ్, నైస్ తల్లి. ఓకే అంకిత, ఇది వేసింది? బాగుంది బాగుందమ్మా, చాలా చక్కగా వేసావు మేడం. కేజీబీ రంగోలీ ఉంది మేడం. సౌమ్య మేడం ఒకసారి ఉంటే చూపించండి మేడం, లేదంటే మన గ్రూప్ లో షేర్ చేయండి. ఓకే మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సౌమ్య, ఒకసారి వీడియో ఆన్ చేయరా? ఓకే మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, దిస్ ఇస్ సౌమ్య ఫ్రమ్ నైన్త్ క్లాస్ కేజీబీబీ వెమ్లవాడ హార్బన్ ఫర్ ఇంటర్నేషనల్ వాటర్స్ డే. స్పెషల్లీ ఐ మే రంగోలీ మేడం. మంచిగా చూపించమ్మా, మొత్తం కనిపించట్లేదు. ఇప్పుడు ఓకే, ఇందాక చూపించింది మేడం. ఓకే నైస్, బాగుందమ్మా. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ చిల్డ్రన్, చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారు. ఒకటే రోజులో మనకి సడన్ గా నిన్న అనుకోకుండా మనకు ఈవినింగ్ ఒక డెసిషన్ తీసుకొని నిన్న నైట్ మీటింగ్ పెట్టుకొని డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో అనుకోకుండా ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా చాలా చక్కగా పిల్లలకి చెప్పి అన్ని ప్రిపేర్ చేయించారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్, కవితలే కావచ్చు, సాంగ్స్ అండ్ స్పీచ్లు, రంగోలీ, డ్రాయింగ్స్ చాలా చక్కగా వేయించారు అందరూ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ మై డియర్ చిల్డ్రన్, చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు, చాలా చక్కగా అన్ని వేయడం జరిగింది. మీరు అన్నిట్లలో ముందుండాలి తల్లి, ఇలాగే ముందు ముందు కూడా. థ్యాంక్ యూ టు ఆల్ చిల్డ్రన్. అలాగే ఇంత చక్కగా పిల్లల్ని ప్రిపేర్ చేయించినందుకు టీచర్స్ అందరికీ కూడా, స్పెషల్ ఆఫీసర్స్కి, సిఆర్టీలు, పిజిసిఆర్టీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ. కెన్ ఐ క్లోజ్? ఇంకా చాలా చక్కగా అంటే ఒక షార్ట్ పీరియడ్లో, నేను ఈవినింగే నైటే అనుకోవడం జరిగింది మనం అనుకోకుండా. తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఒక్కసారి అందరూ వీడియో ఆన్ చేసుకుంటే, పిల్లలందరూ కూడా ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటే ఒక ఫోటో తీసుకుని క్లోజ్ చేద్దాం. పిల్లలందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి ప్లీజ్. ఎస్ఓస్ కూడా, ఎస్ఓస్ సిఆర్టీస్ ఎవరు పార్టిసిపేట్ చేశారో అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పిల్లలు, మళ్ళీ కలుద్దాం మేడం. స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ కలుద్దాం. ఓకే మేడం, బాయ్. థ్యాంక్ యూ అందరికి మేడం, బాయ్. బాయ్ మేడం. బాయ్ మేడం. బాయ్ మేడం. బాయ్ మేడం. బాయ్ మేడం.
బాయ్ మేడం. Thank you.